ఎన్టీఆర్ జయంతి రోజున ప్రతి ఏడాది కుటుంబ సభ్యులంతా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులు అర్పిస్తూ ఉంటారు. అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది అది కుదిరేలా లేదు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అత్యధిక సంఖ్యలో అభిమానులు సమూహంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరామ్ గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కి రావడం లేదని పిఆర్ టీం ద్వారా వెల్లడించారు. ఆ రోజు ఇంటి వద్దే ఉండి నివాళులు అర్పించాలని ఎన్టీఆర్ కళ్యాణరామ్లు నిర్ణయించుకున్నారట. ప్రజల భద్రతా దృష్ట్యా ఎన్టీఆర్ కళ్యాణరామ్ గురువారం ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించడం లేదని, స్వర్గీయ నందమూరి తారక రామారావుకి తమ ఇంటి వద్దే నివాళులు అర్పించనున్నారని, లాక్డౌన్కు విరుద్ధంగా ప్రజలు గుమిగూడవద్దన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వారి పిఆర్ఓ మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు వారు కూడా ఎన్టీఆర్ కళ్యాణరామ్ను తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఇంటి వద్దే ఉండి సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి వేడుకలను నిర్వహిస్తామని సోషల్ మీడియాల ద్వారా తెలుపుతున్నారు. మరి దీనికి సెలబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ను తీసుకున్న నిర్ణయం సరైందని టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది వీళ్ళ నిర్ణయానికి ఏకీభవిస్తున్నారు.